రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ముంపు గ్రామాలు ఇటీవల శ్రీరాజరాజేశ్వరి జలాశయం నీటిమట్టం అధికంగా తగ్గడంతో గ్రామాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమ పాత గ్రామాలను, ఇళ్లను చూసేందుకు వచ్చి తమ జ్ఞాపకాలను నెమరవేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ముంపులో సర్వం కోల్పోయామని ప్రభుత్వాలు వెంటనే స్పందించి ముంపు గ్రామాల బాధితులకు ఉపాధి అవకాశాలతో పాటు 5 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు. ఒకప్పుడు తామే పలువురు కూలీలకు ఉపాధి ఇచ్చేవారమని, ప్రస్తుతం తామే ఉపాధి లేక కూలీలుగా మారామని కన్నీరు మున్నీరుగా విలపించారు. జలాశయం నీటిమట్టం తగ్గడంతో బయటపడిన తమ తమ గ్రామాలను, ఇండ్లను చూసి చలించిపోతున్నారు. అప్పుడే తమ బతుకులు బాగుండేవని, ప్రస్తుతం తమకు ఇండ్లు తప్ప ఏమీ లేవని, అప్పుల బాధలతో ఇక్కడ యువత ఇంటి పెద్ద దిక్కు గల్ఫ్ బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని ముంపు గ్రామాల్లో ఇండస్ట్రీస్ నెలకొల్పి ముంపు గ్రామాల యువతకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని, ముంపు గ్రామాల మహిళలు వివిధ ప్రాంతాల కూలీలుగా ఆటోలపై వెళుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని గుర్తు చేశారు. నా పేరు వెంకటేషు, మాది రుద్రవరం గ్రామం. మా గ్రామం 30 మీటర్ల మునిగిపోయింది. ఇప్పుడు నీళ్ళు తేలి మా ఇల్లు తేలితే ఇళ్ళ కాడికి పోయి చూస్తే మొత్తం దుఃఖం వస్తుంది సార్. ఏడ్చినాం నేను మొన్న పోయి, ఘోరమైన పరిస్థితి ఉంది. ఇండ్లు ఆదికత్తే చిన్నప్పుడు మేము ఆడుకున్న జాగాలు, మేము పోయిన స్కూల్ అవన్నీ చూస్తే నాకు ఏడుపచ్చి మస్తు సేపు ఏడ్చిన. నిన్న ఉపాధి లేదు, వీడ ఇప్పుడు ఉన్నూర్లే ఆల్రెడీ గల్ఫ్ పోయి వచ్చిన నేను. అట్లా మోసపోయినా ఏజెంట్ ద్వారా. ఇప్పుడు ప్రజెంట్ వీడ ఉపాధి పని చేసుకున్నారు, పని లేదు. ఉపాధి కూలి పని చేద్దాం అంటే ఉపాధి 100 రూపాయలు పథకం కూడా లేదు మా ఊళ్ళో. ఈ 5 లక్షల 40 వేలు గవర్నమెంట్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఆదుకుంటే మాకు చాలా మేలు చేసిన వారు అవుతారు సార్. ఒకటి మాకు ఈ ఇండస్ట్రీస్ ఏమైనా కట్టించి మాకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నా ఏదైనా గవర్నమెంట్ ద్వారా మాకు ఒక పని పెట్టారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది. పని కూలి పని పోతే మన యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు దాని పేరు ఆటో బొర్రవాడి. ఇట్లా కూడా మాకు మొగలకు ఏడు సార్ పని, ఆడోళ్ళకంటే ఎప్పుడో 6 నెలలకు బతుకుతుంది. మాకు అది మొగలకు మొత్తం పని లేదు. ఇది ఒకటి మాత్రం దయచేసి చేయాలి. మొత్తం సర్వం కోల్పోయిన సార్, ఇప్పుడు ఏం లేదు. అట్టి ఇల్లు తప్ప మాకు అన్ని అప్పులే. ఇల్లుకు ఈఎంఐలు ఉన్నాయి, నెల నెలకు ఈఎంఐలు కట్టలేక చచ్చిపోతున్నాం. మొత్తం ఇండ్ల మీద లోన్లు తీసుకున్నాం, ఈఎంఐల బాధలు. ఫస్ట్ వచ్చింది అంటే ఈఎంఐలు మన సంఘాలతో ఘోరం ఉండదు. పైసలు కట్టలేక చచ్చిపోతున్నాం. 1 రూపాయి పని లేదు, పని చేద్దాం పని లేదు. ఇది ఒక మాత్రం మాకు సాయం చేయాలి. 5 లక్షల 4 వేలు ఇచ్చి దాన్ని ఇండస్ట్రీస్ కట్టించి మాకు ఉపాధి చూపెడితే పేరు పేరున మేము ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి వేములవాడ అర్బన్ మండల పరిధిలోని 13 గ్రామాలు ముంపుకు గురవడం జరిగింది మిడ్మానేర్లో. అదేవిధంగా ఈ ఎండాకాలం నీళ్ళన్నీ ఎండిపోవడంతో మేము కొన్న ఏళ్ళ తరబడి అక్కడ జీవన ఉపాధి సాగించుకుంటూ మా వ్యవసాయ పొలాలు, జాగలు, భూములు అన్నీ పోయి ఇక్కడ వచ్చినాక రోడ్డు మీద పడే పరిస్థితులు ఏర్పడ్డాయి ఉపాధి లేక. కాబట్టి మా గ్రామస్తులు మా గ్రామాలకు ఎక్కడి నుంచో ఇక్కడికి అద్దరు ఉపాధికి. అటువంటిది ఇలా మా గ్రామ ప్రజలు ఇలా రోడ్డు మీద పడి ప్రొద్దుగా లేచి అటోలల్లా చుట్టుపక్కల గ్రామాలకు కైకిళ్ళకు పోతే ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వెంటనే ఉపాధి అవకాశాలు మిడ్మానేర్ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరుతూ, అదేవిధంగా 5 లక్షల 4 వేలు ఇస్తాం ఇచ్చి మా బాధల్లో ప్రభుత్వం పాల్పంచుకోవాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వంలో మిగిలిన పెండింగ్ పనులను వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం పెండింగ్ సమస్యలను పూర్తి చేయాలి. ఓకే, మిడ్మానే నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. ఇవాళ మా గ్రామాలన్నీ రోడ్డు మీద పడి ఎన్నో 1000 లక్షల మందికి నీళ్ళని ఇస్తున్నాం. మా త్యాగం వెలగట్టలేనిది. ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ రావచ్చు, ఎల్లుండి బీజేపీ రావచ్చు, ప్రభుత్వాలు ఎవైనా సరే వెంటనే మా ముంపు గ్రామ నిర్వాసితులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.